సాగు చేయొద్దని చెబుతున్న వ్యవసాయ మంత్రి కన్నబాబు ఏ పంట వేయాలో రైతులకు చెప్పాలని ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు అన్నదాతలను వ్యవసాయానికి దూరం చేయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు తడిచిన రొంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు రాష్ట్రంలో వైసీపీ నేతల యొక్క ఇసుక రాంపుల కోసం ప్రజల్ని పంటల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముంచడం జరిగింది అదేవిధంగా రెండో పక్కన సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా వరి వేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అన్నదాతల్ని వ్యవసాయానికి దూరం అని మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారంగా పేరుగాంచింది అటువంటి ఆంధ్రప్రదేశ్లో వరి సాగు చేయొద్దు అనే ఒక ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వడం అనేది అన్నదాతలను వ్యవసాయానికి దూరం చేయడం తప్ప మరొకటి కాదు మరి వాళ్ళ అర్ధంతరంగా రైతాంగం రబీకి సిద్ధపడుతున్న దశలో వరికి ప్రత్యామ్నాయం చూపించకుండా వరి వేయవద్దు బోర్లు కింద వరి సాగు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం చాలా విచిత్రం ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వరికి ప్రత్యామ్నాయం చూపించకుండా వరి సాగు చేయవద్దు ఆదేశాలు ఏ విధంగా మీరు జారీ చేస్తారు వరికి ప్రత్యామ్నాయం చూపించకుండా వరి వేయవద్దనే ఆదేశాలు రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు అవసరం పడతా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో వరి ఆధారిత పరిశ్రమలు అంటే రైస్ మిల్స్ కానీ లేదా వరి కోత యంత్రాలు కానీ ఇవన్నిటినీ ఆధారంగా చేసుకొని అనేక మంది జీవనం సాగిస్తూ ఉన్నారు లక్షలాది మంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయం ప్రభుత్వం చూపించబోతూ ఉంది దాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఖరీఫ్కి సంబంధించి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తాత్సారం వహిస్తూ ఉంది అటు రైస్ మిల్లర్స్ని కొనివ్వడం లేదు ఇటు ప్రభుత్వం కొనడం లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తూ ఉంటుంది మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడుతూ ఉంది కానీ క్షేత్రస్థాయిలో అది వాస్తవ రూపం వరిసాగు చేయొద్దని ఆదేశాలు జారీ చేస్తూ ఉంది దాదాపుగా రబీలో బోర్లు కింద మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలు వరి సాగు చేస్తారు దాన్ని వాళ్ళ పంటకి మద్దతు ధర ఇవ్వబోవని కొనుగోలు చేయబోమని చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో రైతులు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా మరోపక్క గోదావరి డెల్టాకి సంబంధించి రెండో పంటకి నీరు ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన సందిగ్ధత నెలకొంది రైతాంగంలో అనేక అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇవాళ నవంబర్ నెలాఖరు సమీపిస్తున్నా ఇప్పటి వరకు గోదావరి డెల్టాకి సంబంధించి ఐఏబి మీటింగు నిర్వహించలేదు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అక్టోబర్ నెలాఖరులోనే ఐఏబి సమావేశం నిర్వహించి రెండో పంట పైన స్పష్టత ఉంచే కార్యక్రమం చేపట్టడం జరిగేది ఇవాళ్ట వరకు రైతాంగంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు మరోపక్క ధాన్యం అమ్మిన సొమ్ములు రబీలో తీవ్రమైన జాప్యం జరిగింది దాదాపుగా నాలుగు ఐదు నెలలు జరగడంతో వడ్డీలు రూపేణా రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయారు మరి మరోపక్క ఈ క్రాప్ కానీ కేవైసీ కానీ నమోదులో నిర్లక్ష్యం వలన పంటలు అమ్ముకోలేని పరిస్థితి రైతాంగానికి ఏర్పడింది రైతుల ధాన్యం కొనుగోలు ప్రశ్నార్థకంగా మారిందనే విషయాన్ని ఇప్పటికే మాట్లాడడం జరిగింది రైతులు మాట్లాడుతూ ఉన్నారు రైతులు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేని పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది బయట మార్కెట్లో బియ్యం ధరలు యాభై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వరి వేయవద్దని చెప్పడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చేతగాని తనమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్సీఆర్బి నివేదిక ఏమి స్పష్టం చేస్తూ ఉందో అంటే ఆలోచన చేస్తే ఎన్సిఆర్బీ నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మూడవ స్థానంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉంది వరుసగా రెండేళ్ల పాటు అదే స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పండిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఎగుమతి చేయడం కోసం రైతాంగం తీసుకెళ్తూ ఉంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దానికి అడ్డుపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం జరుగుతూ ఉంది మరి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మీకు అత్యంత సన్నిహితులు మీకు స్నేహితులు